కొల్చారం పోలీసుల పనితీరు బేషని మెదక్ డీఎస్పీ సైదులు కితాబిచ్చారు. కొల్చారం పోలీస్ స్టేషన్ను మెదక్ డీఎస్పీ రూరల్ సీఐ పాలవెల్లితో కలిసి సందర్శించి రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్తో పాటు సిబ్బంది పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సైదులు మాట్లాడుతూ పెరేడ్, పబ్లిక్ రిలేషన్ మూవ్మెంట్స్, తీరు, కేసుల విచారణ, గ్రేవ్ కేసులు, నాన్ గ్రేవ్ కేసులు తదితరాలు క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. దీంతో పాటు పోలీస్ సిబ్బంది నివాస గృహాలకు సంబంధించిన విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్తో పాటు సిబ్బంది ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. నివేదికను జిల్లా ఎస్పీకి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. డ్యూటీలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా సంవత్సరంలో ఒకసారి డిఎస్పీ లెవెల్ ఆఫీసరు ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు కొంచెం డిఎస్పీని నేను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా సిఐ గారు, ఎస్ఐ గారు, స్టాఫ్ అందరినీ కూడా విచారించి స్టాఫ్తోని వాళ్ళ పరేడ్ తీసుకోవడం, పరేడ్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నది, వాళ్ళ యొక్క పబ్లిక్ రిలేషన్ ఏముంది, కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉన్నది, గ్రేవ్ కేసుల గురించి సిఐ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది, నాన్ గ్రేవ్ కేసెస్ గురించి ఎస్ఐ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. మాకు డీజీ గారు చెప్పిన కొన్ని వర్టికల్స్ అనేది ఉంటే వర్టికల్స్ మీద కూడా స్టాఫ్తో మాట్లాడటం, క్రైమ్ వర్టికల్ ఏంటి, కోర్టు వర్టికల్ ఇవన్నిటి మీద కూడా వాళ్ళు స్టాఫ్తో మాట్లాడితే వారు సఫిషియెంట్, అంటే ఒక సాటిస్ఫాక్షన్ కలిగించే విధంగా వారి యొక్క విధుల మీద వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ నాలెడ్జ్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ, ఈ పరేడ్, ఈ స్టాఫ్ యొక్క పరేడ్ కానీ అంతా కూడా చాలా బాగా ఉన్నది, సంతృప్తికరంగా ఉన్నది. దీంట్లో చెప్పుకోదగ్గ రిమార్క్ అయితే పోలీస్ స్టేషన్ అబ్జర్వేషన్లో నాకు ఏం కనిపించలేదు. ఏదేమైనా కూడా నేను సుపీరియర్ ఆఫీసర్స్కు మా ఎస్పీ గారి ఆదేశానుసారం ప్రకారము వారికి రిపోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.